नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। భారతి మరో అంకానికి స్వాగతం. మనం ఆది పర్వంలోని 95వ అధ్యాయంలో ఉన్న మహాభారతంలో ఊరు భరత పాండు వంశంలో ఉన్నాం. జనమేజయ ఉవాచ సుతస్త్వత్తో మయా బ్రహ్మన్ పూర్వే శాం సంభవో మహాన్ ఉదారాశ్చావి వంశేస్మిన్ రాజా నో మే పరిశ్రుతాః కింతు లఘ్వర్థ సంయుక్తం ప్రియాఖ్యానం నమామతి పిరిడాచ్యతో భవాన్ భూయః విస్తరేణ బ్రవీత్ మే తామేవ కథాం దివ్యాం ఆ ప్రజాపతితో మనోహ దేశామాజరణం పుణ్యం కశ్చన ప్రీతిమావహేత్. సద్ధర్మ గుణమాహాత్మ్యై అభివర్ధితముత్తమం విష్టభ్య లోకాం స్త్రీణేషాం యశస్వీతమవస్థితం గుణ ప్రభావ వీర్యౌజః సత్వోత్సాహవతామహం న తృప్యామి కథాం శృణ్వన్ అమృతాస్వాద సంవితాం. జనమేజయుడు అంటున్నాడు, బాగుందండి, నీ వల్ల నేను మా పూర్వీకుల యొక్క గొప్ప జన్మవృత్తాంతాన్ని విన్నాను. ఈ మనుషుల్లో రాజులు ఉదారులైనట్లుగా కూడా విన్నాను. కానీ నాకు ఇష్టమైన వారి వృత్తాంతం సంక్షిప్తంగా వినడం వల్ల నాకు తృప్తి కలగడం లేదు. అందువల్ల విస్తారంగా చెప్పండి. దక్ష ప్రజాపతి మనువు మొదలుకొని రాజుల జనన వృత్తాంతం మిక్కిలి పవిత్రమైంది. అది ఎవరికి ఆనందాన్ని కలిగించదు. ఉత్తమ ధర్మాలతో గుణాలతో గొప్పదనాలతో వృద్ధి చెంది ఉత్తమమైన వీరి యొక్క కీర్తి మూడు లోకాల యందు వ్యాపించింది కదా. సద్గుణాలు, సామర్థ్యం, పరాక్రమం, తేజస్సు, బలం, ఉత్సాహం కలిగి అమృత సమానమైన వారి కథను ఆస్వాదిస్తూ తృప్తిని పొందలేకుండా ఉన్నారన్నారు. ఇప్పుడు వైశంపాయల వారు అంటున్నారు, శృణురాజన్పురా సమ్యక్మయా ద్వైపాయనాచ్యుతం ప్రవోచ్యమానమిదం కృష్ణం స్వవంశ జననం శుభం తచ్చాదది రదితేర్వివస్వాన్వస్వతో మనో మనోరిలా ఇలాయా పురూరవః పురూరవస ఆయురాయుషో నహుషో నహుషాద్యయాతి మునుపు వ్యాసుడు చెప్పగా విన్న ఈ వంశీయుల శుభప్రదమైన జన్మవృత్తాంతాన్నంతా నేను నీకు చెప్తాను, సావధానంగా వినవయ్యా. దక్షుడి వల్ల అదితి, అదితి వల్ల వివస్వంతుడు, వివస్వంతుని వల్ల మరువు, మరువు వల్ల ఇలా ఇలయందు పురూరవుడు, పురూరవుని వల్ల ఆయువు, ఆయువు వల్ల నహుషుడు, నహుషుని వల్ల యయాతి కలిగారు. యయాతి ఇద్దరు భార్యలు మనం చెప్పుకున్నాం. మొదట ఆవిడ శుక్రాచార్యుని కూతురు దేవయాని, రెండవది వృషపర్వుని కూతురు శర్మిష్ఠ. అత్రానువంశ శ్లోకో భవతి యదుం చతుర్వసుం చైవ దేవయాని విజాయత దృశ్యం చారుం చ పూర్వం చ శర్మిష్ఠ వార్షపర్వణి. దేవయాని యదువును తుర్వసువును కన్నది, వృషపర్వుని కూతురు శర్మిష్ఠ ధృషువు అనువు పూర్వులను కన్నది. తత్ర యదోర్యాదవాహ పూర్వోహ పౌరవాహ. యదు సంతానం యాదవులు, పూర్వుని సంతానం పౌరవులుగా ప్రసిద్ధి చెందారయ్యా. పూర్వస్సు భార్యా కౌసల్యా నామ తస్యామస్య జగ్ఞే జనమే జయో నామ య స్త్రీ నష్టమేధానాజహార విశ్వజితా చేష్ట్వా వనం వివేశ. పూర్వుని భార్య కౌసల్య, ఆమయందు జన్మేజయుడు జన్మించాడు. అతడు మూడు అశ్వమేధ యాగాలను విశ్వజిద్యాగాన్ని చేశాడు. జనమేజయక్కల్వనంతానం నామోపయేమే మాధవీం తస్యామస్య జగ్ఞే ప్రాచీన్వాన్య ప్రాచీం దిశం జిగాజయావ సూర్యోదయా తతస్తస్య ప్రాచీన్వత్వం. జనమేజయుడు మధువంశంలో పుట్టిన అనంతును వివాహం చేసుకున్నాడు. అతనికి ఆమె యందు ప్రాచీన్వంతుడు జన్మించాడు. అతడు సూర్యోదయం లోపల తూర్పు దిక్కునంతా జయించేశాడు. అందువలనే అతడు ప్రాచీన్వంతుడయ్యాడు. ప్రాచీన్వాన్ ఖల్వష్మకీముపయేమే యాదవీం తస్యామస్య జజ్ఞే సంయాతి. ప్రాచీన్వంతుడు యదువంశీయురాలైన అశ్మకిని వివాహం చేసుకున్నాడు. అతనికి ఆమయందు సంయాతి జన్మించాడు. సంయాతి ఖలు దృషద్వతో దుహితరం వరాంగీం నామోపయేమే తస్యామస్య జజ్ఞే అహం యాతి. సంయాతి దృషద్వంతుని కూతురైన వరాంగిని వివాహం చేసుకున్నాడు. అతనికి ఆమయందు అహంయాతి జన్మించాడు. అహంయాతి ఖలు కృత వీర్య దుహితరముపయేమే భానుమతీం నామ తస్యామస్య జగ్ఞే సార్వభౌమ. అహంయాతి కృతవీర్యుని కూతురకు భానుమతి వివాహం చేసుకున్నాడు. అతనికి ఆమె యందు సార్వభౌముడనే కొడుకు పుట్టాడు. సార్వభౌమఖలు జిత్వా జహార కైకేయీం సునందాం నామ తాముపయేమే తస్యామస్య జగ్ఞే జగత్సేనో నామ. సార్వభౌముడు కేకయ రాజకుమారి సునందను జయించి అపహరించి వివాహం చేసుకున్నాడు. అతనికి ఆమె యందు జయత్సేనుడు జన్మించాడు.
जयस्येनो खलु वैदर्भीमुपयेमे सुश्रवाम्नाम तस्यामस्य ज्ञेयवाजिनः जयस्येनो विदर्भराजकुमारी सुश्रवं వివాహం చేసుకున్నాడు. అతనికి ఆమెయందు అవాచీనుడు జన్మించాడు. అవాచీనోపి వైదర్భీమపరామేవోపయేమే మర్యాదాంనామ తస్యామస్య జ్ఞే అరిహః. అవాచీనుడు కూడా విదర్భరాజకుమారి మర్యాదను వివాహం చేసుకున్నాడు. అతనికి ఆమెయందు అరిహుడు అనేవాడు జన్మించాడు. అరిహ ఖల్వా అంగీ ఉపయేమే తస్యామస్య జగ్ఞే మహాభౌమ. అరిహుడు జంగదేశపు రాజకుమారి వివాహం ఆడాడు. అతనికి ఆమె ఎందు మహాభౌముడు జన్మించాడు. మహాభౌమ ఖలు ప్రాసీనజితి ఉపయేమే సుజ్ఞాం నామ తస్యామస్య జగ్ఞే అయుతనాయి యః పురుష మేధానామయుత హమానయతేనాస్యాయుతనాయి త్వం మహాభౌముడు. ప్రసీనజిత్తు కూతురైన సుజ్ఞను వివాహం ఆడాడు. అతనికి ఆమె ఎందు అయుతనాయి జన్మించాడు. అతడు 10,000 పురుష మేధాలను చేశాడు. అందువలనే అయుతనాయి అయ్యాడు. 10,000 చేస్తాయి. అయుతనాయి ఖలు బుధుశ్రవసో దుహితరముపయేమే కామాం నామ తస్యామస్య జగ్ఞేయక్రోధనః. అయుతనాయి బుధశ్రవసుని కూతురు కామ అని ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె యందు అక్రోధనుడనే జన్మించాడు. సఖలు కాళింగీం కరంభాం నామోపయేమే తస్యామస్య జగ్ఞే దేవాతిథి. అతడు కళింగ దేశపు కరంభను వివాహం ఆడాడు. అతనికి ఆమె యందు దేవాతిథి జన్మించాడు. దేవాతిథి ఖలు వైదేహి ఉపయేమే మర్యాదాం నామ తస్యామస్య జగ్ఞే అరిహో నామ. దేవాతిథి విదేహ రాజకుమారి మర్యాద వివాహం ఆడాడు. అతని ఆమె ఎందు అరిహుడు జన్మించాడు. అరిహ ఖల్వాంగేయి ఉపయేమే సుదేవాం నామ తస్యాపుత్రమతి జనదృక్షం. అరిహుడు అంగదేశపు రాజకుమారి సుదేవుని వివాహం ఆడాడు. అతనికి ఆమె ఎందు రుక్షుడు అనే పుత్రుడు జన్మించాడు. రుక్ష ఖలు తక్షగ దుహిత రూపం ముపయేమే జ్వాలాం నామ తస్యాపుత్రం మద్దినారం నామోత్పదయామాస. రుక్షుడు తన తక్షకుని కూతురు జ్వాలను వివాహం ఆడాడు. ఆమె యందు మతినారుడు అని పుత్రుడు జన్మించాడు. మతినార ఖలు సరస్వత్యాం గుణ సమన్వితం ద్వాదశ వార్షికం సత్రమాహరత్ సమాప్తే చ ప్రసత్రే సరస్వత్యభిగమ్యతం భర్తారం వరయామాస. తస్యాపుత్రమజీ జనత్వంశుం నామ మతినారుడు సరస్వతీ నదీ తీరంలో గుణ సమన్వితమైన 12 సంవత్సరాల సత్రాన్ని చేశాడు. సత్రం పూర్తయ్యాక సరస్వతి అతనిని సమీపించి భర్తగా కోరింది. అతనికి ఆమె యందు తంశు అనే పుత్రుడు జన్మించాడు. అత్రానువంశశ్లోకో భవతి తంశుం సరస్వతీ పుత్రం మతినారాతజీ జనతు ఈలినం జనయా మాసగారిణ్యాం తంశురాత్మజం. సరస్వతి మతినారుని వల్ల తంశు అను పుత్రుని కన్నది. తంశువు కవులు కాళింగ్యందు ఈలి అను కుమారుని కన్నాడు. ఈలినస్తు రథంతర్యాం దుష్యంతాజ్యాన్ పంచపుత్రానజీ జనతు ఈలి రథంతర్యందు దుష్యంతుడు ముందకు 5 కొడుకులను కన్నాడు. దుష్యంత ఖలు విశ్వామిత్రుడితరం శకుంతలాం నామోపయేమే తస్యామస్య జగ్ఞే వ్రతః. దుష్యంతుడు విశ్వామిత్రుని కూతురైన శకుంతలను వివాహం ఆడాడు. అతనికి ఆమె ఎందు భరతుడు జన్మించాడు. అత్రానువంశశ్లోకౌత్రీ మాతాపితఃపుత్రో యేన జాతః స ఏవ సః. భరస్వపుత్రం దుష్యంతమావమస్థా శకుంతలాం తల్లి సంరక్షించే తోరుతితి వంటిది. ఎవరి వల్ల జన్మించాడో ఆ తండ్రికే కొడుకు అవుతాడు పుట్టినవాడు. ఆ తండ్రే కొడుకుగా జన్మిస్తాడు. అందువల్ల దుష్యంతుని పుత్రుని భరించు శకుంతలను అవమానించవద్దు. రోజులే తోధా పుత్ర ఉన్నయతి నరదేవయమక్షయాత్వం చాశ దాతా గర్భస్య సత్యమాహ శకుంతల. గర్భాధానం చేసే తండ్రియే పుత్రుని రూపంలో జన్మిస్తాడు. కాబట్టి పుత్రుడు తండ్రిని యమలోకం నుండి రక్షిస్తాడు. ఇతనిని గర్భాన ఉంచిన వాడవు నీవు. శకుంతల నిజం పలికింది ఇదంతా కథ మళ్ళీ చెప్తున్నాడు. తతోశ్చ భరతత్వం భరత ఖలు కాశేహి ఉపయేమే సర్వసేనీన్సురందామ్యోమన్యు. అందువల్లనే ఇతడు భరతుడు అయ్యాడు. భరతుడు కాశీరాజు సర్వసేనుని కూతురు సునందను వివాహం ఆడాడు. అతనికి ఆమె యందు భూమన్యు జన్మించాడు. భూమన్యు ఖలు దాశార్హి ఉపయేమే విజయాందామ తస్యామస్య జగ్ఞే సుహోత్ర. భూమన్యు దాశార్హుని కూతురిని విజయను వివాహం ఆడాడు. అతనికి ఆమె యందు సుహోత్రుడు జన్మించాడు. సుహోత్ర ఖలు పిక్ష్వాకు కన్యాముపయేమే సువర్ణాం నామ తస్యామస్య జగ్ఞే హస్తి ఇదం హాస్తినపురం స్థాపయామాస ఏతదస్య హాస్తినపురత్వం. సుహోత్రుడు ఇక్ష్వాకురాజ కుమారి సువర్ణ వివాహం ఆడాడు. అతనికి ఆమె యందు హస్తి జన్మించాడు. అతడే హస్తినాపురాన్ని స్థాపించాడు. సుహోత్రుడి కుమారుడు హస్తి అంటే ఇందువలనే దానికి హస్తినాపురం అని పేరు వచ్చింది. హస్తి ఖలు త్రైగర్తి ఉపయేమే యశోధరాం నామ తస్యామస్య జగ్ఞే వికుంఠనో నామ. హస్తి త్రిగర్త రాజకుమారి యశోధరను వివాహం ఆడాడు. అతనికి ఆమె యందు వికుంఠనుడు అనేవాడు జన్మించాడు. వికుంఠన ఖలు దాశార్హి ఉపయేమే సుదేవాం నామ తస్యామస్య జగ్ఞే అజమీఢో నామ. వికుంఠనుడు దశార్హ వంశీయురాలైన సుదేవను వివాహం ఆడాడు. అతనికి ఆమె యందు అజమీఢుడు జన్మించాడు.
అజమీఢుని కైకేయి గాంధారి విశాల ఉక్షా లుహాజలయందు 124 పుత్రులు జన్మించారు. వారంతా వేరువేరు వంశకర్తలకు రాజులయ్యారు. వారిలో సంవరణ కురువంశ ప్రవర్తకుడు సంవరణఖరు వైభస్వదేం తపదేం నామోపయేమే దస్యామస్య జ్ఞేయగురు సంవరణుడు వివస్వదని కూతురైన తపతిని వివాహం ఆడాడు. అతనికి ఆమె ఎందుకు కురురాజు జన్మించాడు. కురుక్రదాశార్హిపయేమే శుభాంగీం నామ దస్యామస్య జ్ఞే విదూర. కురురాజు దాశార్హుని కూతురు శుభాంగిని వివాహం ఆడాడు. అతనికి ఆమె ఎందుకు విదూరుడు జన్మించాడు. విదూరస్తు మాధవీ ఉపయే మే సంప్రియాం నామ దస్యామస్య జ్ఞానశ్వానామ. విదూరుడు మధువంశీయురాజు సంప్రియను వివాహం ఆడాడు. అతనికి ఆమె ఎందుకు అగస్త్యుడు జన్మించాడు. అనశ్వాఖలు మాగధీ ఉపయే మే అమృతాం నామ దస్యామస్య జ్ఞే పరీక్షితం. అనశుడు మగధ దేశపు అమృతను వివాహం ఆడాడు. అతనికి ఆమె ఎందుకు పరీక్షితుడు జన్మించాడు. పరీక్షిత్ ఖలు బాహుదా ఉపయే మే సుయశాం నామ దస్యామస్య జ్ఞే భీమసేన. పరీక్షితు బాహుద రాజకుమారి సుయాసన వివాహం ఆడాడు. అతని ఆమె ఎందుకు భీమసేను జన్మించాడు. భీమసేన కరు వైకే ఉపయేమే సుమారి నవదస్యామస జ్ఞే ప్రతిశ్రవానామ. భీమసేను కేకయ రాజకుమారి కైకేయి వివాహం ఆడాడు. అతనికి ఆమె ఎందుకు ప్రతిశ్రవుడు జన్మించాడు. ప్రతిశ్రవస ప్రతిపక్కలు శైభ్యా ఉపయేమే సునందాం నవదస్యా పుత్రాన్ ఉత్పాదయామాస దేవా పుంశాంతరం బాహ్లీకం చేతి. ప్రతిశ్రవసుని మరో పేరు ప్రతీపుడు. అతడు శైపరాజకుమారి సునంద వివాహం ఆడాడు. అతని ఆమె ఎందుకు దేవాపి శాంతనుడు బాహ్లీకుడు అనేవాడు జన్మించారు. దేవాపి ఖలువాల్ ఏ ఏవారణ్యం వివేశ శాంతనుస్తు మహీపాలో బహుబా. దేవాపి భాగ్యంలోనే అరణ్యానికి వెళ్ళాడు. శాంతనుడు రాజయ్యాడు. అత్రానువంచ శ్లోకో భవతి యం యం కరాభ్యాం స్పృశతి జీర్ణం స సుఖమశ్నుదే పునర్యువాచ భవతి తస్మాత్ తం శాంతనం విదుః ఇతి రథస్య శాంతనుత్వం. శాంతనుడు తన చేతులతో ఏ ముసలివారిని తాకినా అతడు మరల యువకుడే సుఖాన్ని పొందుతాడు. అతనికి అతను దగ్గర గొప్ప విద్య ఉంది, అందువలనే అతడు శాంతనుడయ్యాడు. శాంతను కృదంగా భాగీరథి ఉపయమే తస్యామస్య జ్ఞే దేవ వ్రతో నామయ యమాహుర్భీష్మమితి. శాంతనుడు భాగీరథి అగు గంగను వివాహం అడాడు. అతనికి ఆమె ఎందు దేవవ్రతుడు జన్మించాడు. అతడే భీష్ముడుగా ప్రసిద్ధి చెందాడు. భీష్మ ఖలు పితు ప్రియ చికీర్షయ సత్యవతీం మాతను ఉదవాహయత్ యామాహుర్గంధకాళీతి. భీష్ముడు తండ్రికి ప్రియం చేయాలని సత్యవతితో తండ్రికి పెళ్లి చేశాడు. ఆమెను తల్లిగా గౌరవించాడు. ఆమెను గంధకాళి అని కూడా అంటారు. తస్యాం పూర్వం కానీనో గర్భ పరాశరాద్వైపాయనోవత్ తస్యామేవ శాంతరో శాంతనోరణ్యౌ ద్వౌ పుత్రో బహువతు. ఆమెకు మునుపు కన్యగా ఉన్నప్పుడు పరాశరుని వల్ల ద్వైపాయనుడు జన్మించాడు. ఆమె ఎందు శాంతనునకు ఇద్దరు కుమారులు జన్మించారు. విచిత్ర బీజశ్చిత్రాంగదశ్చ తయోర ప్రాప్త యౌవన ఏవ చిత్రాంగదో గంధర్వేణ హత. విచిత్ర బీజస్తు రాజాసీత్. వారు విచిత్ర వీరుడు చిత్రాంగదుడు. వారు ఇంకా యౌవనవంతుడు కాకుండానే గంధర్వుడు చిత్రాంగదుని చంపేశాడు. తరువాత విచిత్ర వీరుడు రాజయ్యాడు. విచిత్ర బీజక్కలు కౌసల్యాత్మజే అంబికాం బాలికే కాశీరాజతు ఇతరా ఉపయేమే. విచిత్ర వీరుడు కౌసల్యం జన్మించిన అంబికా అంబాలికలను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ కాశీరాజపుత్రుళ్ళు. విచిత్ర బీజస్త్వనవత్య ఏవ విదేహత్వం ప్రాప్త తత సత్యవత్య చింతయన్మా దౌష్యంతో వంశ ఉచ్ఛేదం ప్రజేదితి. విచిత్ర వీరుడు సంతానం పొందకుండానే మరణించాడు. అనంతరం సత్యవతి భరతవంశం విచ్ఛిన్నం కారాదని భావించింది. సా ద్వైపాయనం ఋషిం మనసా చింతయా మాసస్యా పురదస్థిత కిం కర్వాణి. ఆమె ద్వైపాయనుడైన వ్యాసుని మనసా స్మరించింది. అతడు ఆమెకు ఎదురు నిలిచి ఏమి చేయగలనని అడిగాడు. సా తమువాచ భ్రాత తపానపచ్చ ఏవ స్వర స్వజ్ఞాత విచిత్రవీర్య సాధువచ్చం తస్యోత్పాదయేతి. నీ సోదరుడు విచిత్రవీరుడు సంతానం లేకుండానే స్వర్గానికి వెళ్ళాడయ్యా. అతనికి నీవు చక్కని సంతానాన్ని కలిగించు అన్నది. సహేచ్యుక్త్వా త్రీన్ పుత్రాన్ ఉత్పాదయామాస ధృతరాష్ట్రం పాండుం విదురం చేతి. అతడు అట్లే అని ధృతరాష్ట్రుడు పాండుడు విదురుడు అనే ముగ్గురు పుత్రులను కలిగించాడు. తత్ర ధృతరాష్ట్రస్య రాజ్ఞ పుత్ర శుభం బహూవ గాంధార్యాం వరదాద్వైపాయనస్య. వారిలో రాజైన ధృతరాష్ట్రునికి వ్యాసుని వరదానం వల్ల గాంధార్యందు 100 పుత్రులు పుట్టారు. తేషాం ధృతరాష్ట్రస్య పుత్రాణం తత్వార ప్రధాన బహూ దుర్యోధనో దుశ్శాసనో వికర్ణశ్చిత్రసేనశ్చేతి. చాలా ఇంపార్టెంట్. ఆ ధృతరాష్ట్రుని కుమారుల్లో దుర్యోధనుడు దుశ్శాసనుడు వికర్ణుడు చిత్రసేనుడు అనే 4 ప్రధానమైన వారు. దుర్యోధనుడని చెప్పాడు చాలా క్లియర్ గా. పాండవస్తు ద్వే భార్యే బహు వదకుంతి ప్రధానామ
మాద్రీచ ఇచ్చుభే స్త్రీ రత్నే పాండురాజునకు ప్రధాన పేరు గల కుంతి మాద్రి అను ఇద్దరు స్త్రీ రత్నాలు భార్యలు. అథ పాండుమృగయాంతరం మైథునగతం ఋషిం అపశ్యన్ ప్రజ్ఞాం వర్తమానం తదేవాద్భుతమనః సాధిత కామరసమతృప్తం చ బాణే నాజగాన. అటుపై పాండురాజు వనంలో వేటాడుతూ ఆడలేడుతో లేడి రూపంలో సంగమిస్తున్న ఒక ఋషిని చూశాడు. అలా కామరసానంద తృప్తి చెందని ఆ మృగాన్ని బాణంతో చంపాడు. స బాణవిద్ధ ఉవాచ పాండవం చరదాధర్మవ్యోమ్యేన త్వయా విజ్ఞేన కామరసస్య హమనవాప్త కామరసో నిహతస్మత్ సో నిహతస్తస్మాత్ మప్యేతామవస్థామాసాద్యానవాప్త కామరసః పంచత్వమాప్యసి క్షిప్రమేవేతి స వివర్ణ రూపస్తథా పాండు శాపం పరిహరమాణో లోపసత్పతి భార్యే. వాక్యం చోవాచ బాణంతో దెబ్బతిన్న ఋషి పాండురాజుతో ఇలా అన్నాడు. కామసుఖానందాన్ని పొందని కామక క్రీడలో నున్న నన్ను ధర్మాన్ని ఆచరిస్తూ కామసుఖానందం తెలిసిన నీవు కొట్టినందువల్ల నీవు కూడా ఇటువంటి మిశ్ర క్రీడావస్థలో ఉండి కామసుఖానందాన్ని పొందకుండానే త్వరలోనే మరణిస్తూ ఉన్నాడు. కామసుఖానందాన్ని పొందకుండానే మరణిస్తూ ఉన్నప్పటి నుండి వివర్ణ భావం పొంది పాండురాజు ఋషి శాపం తప్పించుకునేందుకు భార్యలను సమీపించలేదు. వాడితో ఇలా అన్నాడు. స్వచాపల్యాదిదం ప్రాప్తవానహం శృణోమి జనానపత్యస్య లోకార్హసంతి. సా త్వం మదర్థే పుత్రానుత్పాదయేతి కుంతి ఉవాచ. సా తథోక్తా పుత్రానుత్పాదయామాస ధర్మాత్ యుధిష్ఠిరం మారుతా భీమసేనం చక్రాద్ అర్జునమిది. నా మృగయా, చాపల్యం వల్ల నేను ఇటువంటి స్థితిని పొందాను కాబట్టి సంతానం లేని వారికి పరలోకాలు లేవని నేను విన్నాను. అందువల్ల నీవు నా కొరకు పుత్రులను కొనవని కుంతితో అన్నాడు. ఆమె అట్లే అని పుత్రులను కన్నది ధర్మదేవుని వలన యుధిష్ఠిరుని, వాయువు వల్ల భీమసేనుని, ఇంద్రుని వలన అర్జునుడిని పొందింది. తాం సంహృష్ట పానురువాచ ఇయంతే సపత్య సపత్య సాధ్వస్య అపత్యముత్పాద్య తామితి. ఏవమస్మితి కుంతీ తాం విద్యా మాత్యాహ ప్రాయక్షత. ఆమె పట్ల ఆనందించిన వాడే పాండురాజు ఇలా అన్నాడు. ఈయన సవతి సంతానం లేనట్టిది ఈమెకు కూడా మధ్య సంతానాన్ని కలిగించు అలాగే అని కుంతి తన విద్యను మాద్రికి ఇచ్చింది. మాత్యామశ్విభ్యాం నకుల సహదేవా ఉత్పాదితౌ అశ్విని దేవతల వలన మాతృ సకుల నకుల సహదేవులను కన్నది. మాద్రీం ఖల్వలంకృతాం దృష్ట్వా పాండుర్భావం చక్రే చ తాం స్పృష్ట్వైవ విదేహత్వం ప్రాప్తః తత్రైనం యదా కృష్ణం మాద్రీ సమద్వారురోహ ఉవాచ కుంతీం యమయోర అప్రమత్తయా త్వయా భవితవ్యమిది. అలంకరించుకుని ఉన్న మాద్రిని చూసి పాండురాజు ప్రీతితో సమీపించాడు. ఆమెను తాకగానే తనువు చాలించాడు. చిత్రాగ్నిలో ఉన్న అతనిని మాదిరి అనుభవించింది. కుంతితో ఇలా చెప్పింది, ఈ కవలల విషయంలో అప్రమత్తంగా ఉండు అని చెప్పింది. తదస్తే పాండవాః కుంత్యా సహితాః హస్తినపురమానీయ తాపసైర్ భీష్మస్య చ విదురస్య చ నివేదితాః సర్వవర్ణానాం చ నివేద్యాం తర్హితాప్తస నివేద్యాం తర్హితాస్తపసా బహూ ప్రేక్షమాణానాం తేషాం. అనంతరం తాపసులు పాండవులను కుంతితో పాటు హస్తినాపురం తీసుకొచ్చి భీష్మ విధులకు విన్నవించారు. అన్ని వర్ణాల వారికి విన్నవించి వారంతా చూస్తుండగానే తమ తపస్సు తాపస్సు అంతర్ధానమయ్యారు. తచ్చ వాక్యం ఉపశ్రుత్య భగవత అహమంతరిక్షాత్ పుష్పవృష్టిపవాత దేవదుందుభయశ్చ ప్రణయదు. పూజ్యులైన ఆ మూల వాక్యం విని ఆకాశం నుండి పూలవాన పడింది. దేవదుందుభులు మృగాయి ప్రతిగృహీతాశ్చ పాండవాః పితుర్ నిధన మావేదయం తస్య ఊర్ధ్వదేహికం న్యాయతశ్చ కృతవంతః. తాం సత్వ నివసత పాండవాన్ బాల్యాత్ ప్రభుతి దుర్యోధనో నామర్శయత ధృతరాష్ట్రాదులచే. ఆదరింపబడిన పాండవులు తండ్రికి ధర్మబద్ధంగా అవధేయక క్రియలు చేశారు. అక్కడ నివసిస్తున్న పాండవులను బాల్యం నుండి కూడా దుర్యోధనుడు సహింపలేకపోయాడు. పాపాచారో రాక్షసీ బుద్ధిమాశ్రితో వ్యవస్థిత భావిద్వాచార్థస్య శకితాస్తే సమ్మూర్ధత్వం. పాప స్వభావంగా దుర్యోధనుడు తన రాక్షస బుద్ధిని అనుసరించి అనేక ఉపాయాలతో పాండవులను బయటికి పంపడానికి ప్రయత్నించాడు. భవిష్యత్తులో జరగవలసి ఉన్నది జరుగుతుంది. అందువల్లే పాండవులను పైకి పంపడానికి వారు సమర్థులు కాలేదు. తతశ్చ ధృతరాష్ట్రేణ వ్యాజేన వారణావతమను ప్రేషిత గమనమరోజయన్. అనంతరం ధృతరాష్ట్రుడు ఏదో ఇనపంతో వారణావతానికి పాండవులను పంపాడు. వారు కూడా వెళ్ళడానికి ఇష్టపడ్డారు. తత్రాభ్యతృగృహే దగ్ధం సమారబ్ధాన శకిత విదుర మంత్రితేనేతి. అక్కడ కూడా లక్క ఇంటిలో పాండవులను దహించడానికి ప్రారంభించారు. కానీ విదురుని సలహాతో ఆ పని వారికి శక్యం కాలేదు. తస్మాచ హిడింబమంతరాహత్వా ఏకచక్రాంగతాః. కన్ను దారిలో హిడింబుని చంపి ఏకచక్రపురానికి వెళ్ళారు. తస్యామప్యేకచక్రాయాంబకం నామ రాక్షసం హత్వా పాంచాల నగరం అధిగతాః. అక్కడ కూడా
ఏకచక్ర కులంలో భక్తుడని రాక్షసుని చెంది పాంచాల నగరానికి వెళ్ళారు. తత్ర ద్రౌపదీ భార్యామవిందం స్వవిషయం జాభిజగ్ముహు. ద్రౌపదిని భార్యగా పొందారు, తమ దేశానికి తిరిగి వచ్చారు. కుశలిన పుత్రాన్ సోత్పాతయామాశు ప్రతివింధ్యం యుధిష్ఠిర సుత సోమ మృకోదరః శ్రుతకీర్తిమర్జున శతానీకం నకుల శ్రుతకర్మాణం సహ దేవైతి. నేర్పరులైన పుత్రులను కన్నారు వెళ్ళి. యుధిష్ఠిరుడు ప్రతివింధ్యుని, భీమసేనుడు సుతసోముని, అర్జునుడు శ్రుతకీర్తిని, నకులుడు శతానీకుని, సహదేవుడు శ్రుతకర్మను కన్నారు. యుధిష్ఠిరస్తు గోవాసనస్య శైవ్యస్య దేవికాం నామ కన్యాం స్వయం వరేలే భేదస్యాం పుత్రం దనయామాస యౌధేయం నామ. యుధిష్ఠిరుడు శిబిదేశపు రాజైన గోవాసనుని కూతురు దేవికను స్వయంవరంలో పొందాడు. ఆమె ఎందు అతనికి యౌధేయుడనే పుత్రుడు పుట్టాడు. భీమసేనోపి కాశ్యాం బలంధరాం నామోపయేమే వీర్యశుల్కాం తస్యాం పుత్రం సర్వగం నామోత్పాదయామాస. భీమసేనుడు కూడా కాశీలో పరాక్రమంతో పొందదగిన బలంధరాన్ని ఆమె వివాహం చేసుకున్నాడు. ఆమె ఎందు అతనికి సర్వగుడనే పుత్రుడు పుట్టాడు. అర్జున ఖలు ద్వారవతీం గత్వా భగినీం వాసుదేవస్య సుభద్రాం భద్రభాషిణీం భార్యా ముదావహతో స్వవిషయం చాభ్యా జగామ కుశలీ తస్యాం పుత్రం అభిమన్యుమతీవ గుణ సంపన్నం దయితం వాసుదేవస్య జనయతు. అర్జునుడు ద్వారవతికి వెళ్లి మధురభాషిణి వాసుదేవుని సోదరి అయిన సుభద్రను వివాహం వాడి క్షేమంగా అతని దేశానికి తిరిగి వచ్చాడు. ఆమె ఎంత మిక్కిలి గుణ సంపన్నుడు, వాసుదేవునికి ఇష్టుడు అయిన అభిమన్యుడనే పుత్రుని కన్నాడు. నకులస్తు చైత్యాం కరేణువతీం నామ భార్యా ముదావహత్యాం పుత్రం నిరమిత్రం నామాజనయతు. నకులుడు చేతిదేశపు రాజకుమారి కరేణుమతిని వివాహం చేసుకున్నాడు. ఆమె ఎందు నిరమిత్రుడు అనే పుత్రుణ్ణి కన్నాడు. సహదేవోపి మాద్రీమేవ స్వయం వరే విజయాం నాపో నామోపజే మే మత్ర రాజశ్చుతిమతో దుహితరం తస్యాం పుత్రం అజనయత్ సుహోత్రం నామం. సుహోత్రం నామం. సహదేవుడు కూడా మధ్రరాజు రుచిమంతుని కూతురు విజయను స్వయంవరంలో వివాహమాటాడు. ఆమె ఎందు సుహోత్రుడు అనే కుమారుడు పుట్టాడు. భీమసేనస్తు పూర్వమేవ హిడింబాయాం రాక్షసం ఘటోత్కజం పుత్రం ఉత్పాదయామాస. భీమసేనుడు ఇంతకు మునిపే హిడింబయందు రాక్షసుడైన ఘటోత్కచుడనే పుత్రుని కన్నాడు. ఇత్యత ఏకాదశ పాండవానాం పుత్రాహ తేషాం వంశకరో అభిమన్యుః. ఈ 11 పాండవుల పుత్రుడు వీరుడు అభిమన్యుడు వంశకారకుడు. సో పాండవులకి ద్రౌపది కాక వేరే వాళ్ళు ఎవరు భార్యలు వాళ్ళ వాళ్ళ వల్ల వాళ్ళకి కలిగిన పిల్లల గురించి చెప్పారు. ఇక్కడ వాళ్లలో అభిమన్యుడు వంశకారకుడు అని చెప్పాడు. స విరాటస్య దుమితరూప ఏమే ఉత్తరాం నామ తస్యామస్య వరాసుర్గర్భోభవత్ పరాసుర్గర్భోభవత్ తముత్సంగేన ప్రతిజగ్రాహ ప్రధాని యోగాత్ పురుషోత్తమస్య వాసుదేవస్య షాణ్మాసికం గర్భమహమేనం జీవయిష్యామీతి. ఆ అభిమన్యుడు విరాటరాజు కూతురైన ఉత్తరను వివాహం చేసుకున్నాడు. ఆమె యందు అతనికి మృత శిశువు జన్మించింది. పురుషోత్తముడైన వాసుదేవుని ఆదేశానుసారం కుంతి ఆ శిశువును తన ఒడిలోనికి తీసుకుంది. శ్రీకృష్ణుడు 6 నెలల గర్భమగు ఈ శిశువును నేను బ్రతికిస్తానని ఆమెను వర్ణించాడు. స భగవతా వాసుదేవానా సంజాత బలవీర్య పరాక్రమో కాలజాతోస్త్రాభినాదగ్ధస్తేజసాశ్వేన సంజీవిత జీవయిత్వా చైన వాచ పరిచ్ఛీణే కులే జాత భవత్వయం పరిచ్ఛిన్నా వేతి పరిచ్ఛేద్ ఖలు మాతృవతీం నామోపయమే త్వన్మాతరం తస్యాం భవాన్ జనమేజయ. బలవీజ పరాక్రమాలు కలుగని అకాలంలో పుట్టి అస్త్రాగ్నిచే దహింపబడిన ఆ శిశువును పూజ్యుడు శ్రీకృష్ణుడు తన తేజస్సు చే బతికించాడు. అలా అతనిని బతికించిలా చెప్పాడు, క్షీణించిన వంశంలో జన్మించిన ఇతడు పరీక్షిత్తు అని అనబడతాడు. పరీక్షిత్తుని తల్లి అయిన మాతృవతిని వివాహమాడాడు. అతనికి ఆమె ఎందు జన్మేయోడమైన నీవు జన్మించావు అని చెప్పాడు. మహతో వపుష్టమాయాం ద్వౌ పుత్రౌ జ్ఞాతే శతానీక శంకుకర్ణశ్చ శతానీకస్య వైదేహ్యాం పుత్ర ఉత్పన్నో శ్వమేధదత్త ఇది. నీకు వపుష్టమయందు శతానీకుడు శంకుకర్ణుడను 2 పుత్రులు పుట్టారు. శతానీకునకు వైదేహియందు అశ్వమేధదత్తుడను కొడుకు జన్మించాడు. ఏష పూర్వోర్వంశ పాండవానాం చకీర్తిత ధన్య పుణ్య పరమ పవిత్ర శ్రోతవ్యో బ్రాహ్మణై నియమవద్భిరంతరం క్షత్రియై స్వధర్మ నిరతై ప్రజాపాలన తత్పరైర్వైశ్యైరపి శ్రోతవ్యోధిగమ్యశ్చూద్రైరపి త్రివర్ణ శుశ్రూషు వైశ్రద్ధదానైరితి. ఇది పూర్ణి వంశం, పాండవుల వంశం కూడా చెప్పబడింది.
ధన్యం పుణ్యం మిక్కిలి పవిత్రమైన ఈ వృత్తాంతం నియమవంతులైన బ్రాహ్మణుల చేత సుధర్మనిరతులు ప్రజాపాలన తత్పరులు అయిన క్షత్రియుల చేత వైశ్యుల చేతను ఎల్లప్పుడూ వినదగింది. త్రివన్నారను సేవించే వారు కూడా శ్రద్ధతో తెలుసుకోవలసింది. ఇతిహాసమిమం పుణ్యమ శేషత శ్రావయిష్యంతి ఏ నరాః శ్రోష్యంతి వా నియతాత్మానో విమత్స రామైత్ర వేద పరాస్తేపి స్వర్గజిత పుణ్యలోకా భవంతి సదలం దేవ బ్రాహ్మణ మనుష్యాణాం వాణ్యాః సంపూజ్యాశ్చ. పవిత్రమైన ఈ ఇతిహాసాన్ని పూర్తిగా ఇతరులకు వినిపించేవారు. ఇంద్రియ నిగ్రహం కలిగి మాత్సర్యం లేక స్నేహశీలులై వేద పరాయణులు అవుతారు. ఈ ఇతిహాసాన్ని విన్నవారు కూడా స్వర్గాన్ని పుణ్యలోకాలను పొందుతారు. వారు దేవ బ్రాహ్మణ మనుష్యులకు ఎల్లప్పుడూ గౌరవింపదగిన వారు, పూజింపదగిన వారు కూడా. పరంహీదం భారతం భగవతా వ్యాసేన ప్రోక్తం. పరంహీదం భారతం భగవతా వ్యాసేన ప్రోక్తం పావనం యే బ్రాహ్మణాదయో వర్ణః శ్రద్ధధానా అమత్సరా మైత్రా వేద సంపన్నాః శ్రోష్యంతి తేపి స్వర్గజితః సుకృతినో శౌచ్యాః కృతాకృతే భవంతి. పూజ్యుడకు వ్యాసుడు చెప్పిన ఈ భారతం మిక్కిలి గొప్పది, పవిత్రమైనది. చతుర్వర్ణాల వారు, మత్సరం లేని వారే, స్నేహశీలురై వేద సంపన్నులై ఈ భారతాన్ని వింటే వారు కూడా స్వర్గాన్ని జయించిన వారు అవుతారు. వారు పుణ్యాత్ములు, కృతాకృతాలలో దుఃఖం లేని వారు అవుతారు. భవతి చాత్ర శ్లోక ఇదం హి వేదై సమితం పవిత్రమపి సోత్తరం ధన్యం నిశస్య మాయుష్యం శ్రోతవ్యం నియతాత్మభి ఇదం హి వై ఇదం హి వేదై సమితం పవిత్రమపి సోత్తరం ధన్యం నిశస్య మాయుష్యం శ్రోతవ్యం నియతాత్మభి. వేదాలతో సమానమైంది, పవిత్రమైంది, ఉత్తమమైంది, ధన్యమైంది, కీర్తిని కలిగించేది, ఆయువునిచ్చేది అని భారతాన్ని మనోనిగ్రహంతో వినాలండి అని చెప్తున్నాడండి శ్రీ మహాభారత ఆది పర్వణి సంభవ పర్వణి పూర్వవంశానుకీర్తనే 95వ అధ్యాయ మహాభారతంలోని ఆది పర్వమున సంభవ పర్వమున ఉపపర్వమున పూర్వవంశానుకీర్తనమును 95వ అధ్యాయం ఉంది. ఇది మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.